హాయ్ అండి, ఈరోజు పచ్చి మామిడికాయలతో మనం పొడి తయారు చేసుకుందాము. అది ఎట్లా అంటే చూపిస్తాను. ఫస్ట్ శుభ్రంగా కడగాలి, నీటు కడి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి కాయలు బాగా. తర్వాత స్కిన్ తీసేసుకోవాలి. స్కిన్ తీసి ఇలా ఆలు చిప్స్ తయారు చేసుకుంటాం కదా, అలాంటి దాంతో మనం చిప్స్ లాగా అన్ని ఇట్లా పెట్టే చిప్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ చిప్స్ను మనం ఎండలో ఆరబెట్టాలి. ఎండలో 2-3 రోజులు ఆరబెడితే కానీ అవి బాగా ఎండిపోవు. ఎండితే 2-3 రోజుల తర్వాత, ఎండిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా జల్లి పోసుకోవాలి. జల్లి పోసింటే కొంత నూకె వస్తుంది, కొంత పిండి వస్తుంది కదా, ఆ నూకను కూడా మనం కొన్నింటికి వాడుకోవచ్చు. పప్పులో ఇంకా వేరు వేరు వాటిల్లో వాడవచ్చు నూకను. అదే పొడి అనుకో, నార్త్ ఇండియా డిష్లలో మనం దేంట్లోనైనా వాటిల్లో అన్నిట్లో వేస్తాము. అట్లే ఉగ్గాన్లో వేస్తాము. సాయంత్రం ఏదైనా స్నాక్స్లా మనం తీసుకునేటప్పుడు వాటిల్లో చల్లుకుంటాము. అవి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ పొడి. అట్లా ఈ పొడి ఎట్లా నిలువ పెట్టుకోవాలి అంటే, అన్ని జిప్పులా కవర్లు ఉంటాయి కదా, చిన్న చిన్నవి పెద్ద పెద్ద సైజులు ఉంటాయి కదా, మనం అట్లా కవర్లలో పోసి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అలా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోకి పెట్టుకున్నామంటే ఎంత అవసరమో అంతే తీసి అమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే బయట ఉంటే మళ్ళీ పాడైపోతుంది. అట్లా మనం సంవత్సరం అంతా ఈ పొడిని వాడుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొంచెం ఓపిక, కొంచెం శ్రద్ధ, కొంచెం టైం పెట్టుకుంటే మనం ఆరోగ్యంగా ఖచ్చితంగా ఉంటాం. ఇప్పుడు మామిడికాయలతో మళ్ళీ ఇంకొక ఐటెం చూపిస్తాను. మామిడికాయల చిత్రాన్నం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. మామిడికాయ చిత్రాన్నం చాలా బాగుంటుంది. మనం సీజన్ అప్పుడే కాకుండా మిగతా టైంలో కూడా మనం మామిడికాయ చిత్రాన్నం తినాలి అంటే ఇలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి, అంతా స్కిన్ అంతా మొత్తం తీసేయాలి. ఇంకా ఇది కూడా సేమ్, మనం చిప్స్ తురిమే దాంతోనే సన్నగా కొబ్బరి అవన్నీ తురుముతాం కదా, పొడవుగా తురుముకోవాలి. కొబ్బరి ఎలా తురుముకుంటామో అట్లా పైకి కిందికి అనకుండా, పైనుంచి కిందికి అంటే పొడవు పొడవుగా బాగా వస్తాయి. అవి మనకు కట్టు కాకుండా ఉంటే మనం తిరమాతలు వేసినప్పుడు కూడా మనం కొంచెం చిన్నగా అనుకుంటూ ఉండాలి. ఎక్కువ దాని మీద ప్రెజర్ పెట్టంటే మళ్ళీ కట్ అయిపోతే అంత బాగోదు. ఆ పీసులు పీసులు తగులుతుంటేనే మామిడికాయ చిత్రాన్నం మనకు అది తెలుస్తుంది, టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. కొలతలు 8 కప్పులకి 1 కప్పు ఉప్పు, 2 స్పూన్లు పసుపు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా కల్లుప్పు మెత్తగా దంచేసుకొని కలిపేసుకుంటే బాగుంటుంది. నేనైతే అలాగే చేస్తాను. నాకైతే 8 కప్పులు లేదు, ఇప్పుడు 4 కప్పులు వచ్చింది. 4 కప్పులకు కొంచెం తక్కువే ఉంది, నేను తక్కువే ఉప్పు వేసుకుంటున్నాను. ఓ పిసికి కలపకుండా లైట్గా ఏళ్లతోనే కలిసేలాగా కలుపుకుంటే ఆ పీసులు కట్టు కాకుండా, మనం ఏవైతే తురుంబట్టినామో అవి కట్టు కాకుండా కలుపుకుంటే బాగుంటుంది. కలిపిన తర్వాత చిన్నవి జిప్లాక్ కవర్లు ఉన్నాయి కదా, వాటిల్లో ఒక్కొక్క దాంట్లో పెట్టేసుకుంటే మనకు అవసరమైనప్పుడల్లా ఒకటి తీసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇదైతే ఇది ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఆ పొడి బయట ఉన్నా కూడా కొన్ని రోజులు బాగానే ఉంటుంది. 5-6 నెలలు అయితే బయట ఉన్నా బాగానే ఉంటుంది ఆమ్సూన్ పౌడరు. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం అవసరమైనప్పుడల్లా ఇట్లా చిన్నవి తీసుకున్నామంటే కవర్లు, ఒక్కొక్క కవర్ ఒక్కొక్క రోజుకి వస్తుంది. ఇది ఈ కవర్ నిండా అయితే 4 రోజులకి వస్తుంది. మనం చిత్రాన్నానికి 4 రోజులకి వస్తుంది. ఇది బాగుంటుంది. ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటామంటే మనకి ఎప్పుడు అవసరం అనుకుంటే చిత్రాన్నం, మామిడికాయ చిత్రాన్నం ఎప్పుడు అవసరం అనుకుంటే, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు, రెడీమేడ్గా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారైపోతుంది. మనం సంవత్సరం అంతా కూడా తినవచ్చు. ఇలా పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా మనం మామిడికాయ చిత్రాన్నం తినవచ్చు. ఇప్పుడు మామిడికాయ చిత్రాన్నం తయారు చేసుకునే విధానం. ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్, సరిపడ ఆయిల్ మనకు ఎంతమందికి 4-3 కాయ ఎట్లా చూసుకొని, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పటికి 4 చేస్తున్నాం మేము. 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు, పోపు దినుసులతో పాటు కొంచెం శనగబ్యాళ్ళు, కొంచెం మినపబ్యాళ్ళు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అందులో బుడల పప్పులు కొంచెం, అదే బుడల పప్పులు అంటే శనగకాయ పప్పులు, అవి కొంచెం కొంచెం పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మనం మిక్సీలో కచ్చా పచ్చా పట్టాలి. మెత్తగా పడితే కన్నా బాగా టేస్ట్ అనిపించదు. 4 చీలికలు వేయండి, కొంచెం కచ్చా పచ్చాగా తెచ్చి పచ్చిమిరపకాయలది కూడా వేయండి. అందులోనే కరివేపాకు కూడా వేసి పట్టండి. ఆ కరివేపాకు కాన్ రాకుండా ఉంటుంది.
తింటారు పిల్లలు, బాగుంటుంది. నెక్స్ట్ మామిడికాయ తురుము వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి, ఎక్కువ ప్రెజర్ పెట్టి కలపకూడదు, లైట్గా అలా కలిపేసుకోవాలి. మామిడికాయ తురుము కొంచెం పసుపు కూడా కొంచెం కొద్దిగా, ఇంకా ఉప్పు మనం అన్నంలో కలిపేటప్పుడు చూసుకొని వేసుకుందాం. ఆల్రెడీ దాంట్లో కలిపాం కదా మామిడికాయ తురుములో, ఇప్పుడు కలుపుదాం. అప్పు ఉప్పు అంతా అన్నంలో పోసేసుకొని అన్నం కాలుతుంది కాబట్టి గెంటతోనే కలుపుకుందాం. కలిపి పైన కొంచెం కొత్తిమీర అట్లా చల్లుకొని తింటుంటే ఎంత బాగుంటుందంటే మామిడికాయ చిత్రాన్నం అంత బాగుంటుంది. మామిడికాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా మామిడికాయ చిత్రాన్నం తింటారు, అంత టేస్టీగా అంత బాగుంటుంది. తిని చూడండి ఒకసారి ఇలా చేసి, చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.